హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం షీత్ బ్లడ్ డిసీజ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ షీత్ బ్లడ్ డిసీజ్ అని చూసుకున్నట్టయితే దీని యొక్క కాజల రైజెక్టోనియా సోలానీ అని చెప్పి అంటాం. రైజెక్టోనియా సోలానీ కానీ దీని యొక్క కాజల ఆర్గానిజం అనేది. దీని యొక్క సిమ్టమ్స్ మనం ఒకసారి చూద్దాం. ది ఫంగస్ ఎఫెక్ట్స్ ది క్రాప్ ఫ్రమ్ టెల్లరింగ్ టు హెడ్డింగ్ స్టేజ్. ఈ యొక్క డిసీజ్ అనేది ముఖ్యంగా ఏ స్టేజ్లో ఎఫెక్ట్ చేయడం జరుగుతుందంటే టెల్లరింగ్ స్టేజ్ నుంచి హెడ్డింగ్ స్టేజ్ వరకు మధ్యలో ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసుకో అవ్వకుండా అవకాశం అనేది ఉన్నదనమాట. ఇనీషియల్ సిమ్టమ్ ఆర్ నోటీస్డ్ ఆన్ ది లీవ్ షీత్ నియర్ వాటర్ లెవెల్. ఈ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్ అనేది మన ఇనీషియల్లో ఎప్పుడు చూడడం జరుగుతుందంటే స్టార్టింగ్ ఓకేనా, ఎక్కడ చూడడం జరుగుతుందంటే ఓకేనా, లీవ్ షీత్ నియర్ వాటర్ లెవెల్, ఫీల్డ్ ఎక్కడైతే ఉందో ఫీల్డ్లో మనకి మొక్కలకి నీరు అనేది అందించడం జరుగుతుంది. ఆ నీరు అనేది ఒక లీఫ్ షీత్ యొక్క నీర్ ప్లేస్ అనమాట. ఓకే, మొక్క యొక్క నీ ఫీల్డ్లో నీటి ఉపరితల పై భాగంలో యొక్క డిసీజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఆ యొక్క వాటర్ లెవెల్ యొక్క కండిషన్ ఎక్కడైతే ఉంటుందో ఫీల్డ్లో దాని యొక్క దగ్గరికి ఆనుకొని ఓకేనా ఈ లీఫ్ షీత్ పోర్షన్ దగ్గర ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అవ్వడం అంటే మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ ది లీఫ్ షీత్ ఓవల్ ఆర్ ఎలిప్టికల్ ఇర్రెగ్యులర్ షేప్స్ అన్నీ మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఎక్కడైతే ఈ యొక్క వాటర్ లెవెల్ పై భాగం ఉంటుందో ఆ లీఫ్ షీత్ పోర్షన్లో ఓవల్ షేప్లో కానీ ఎలిప్టికల్ షేప్లో కానీ లేదంటే ఇర్రెగ్యులర్ గ్రీనిష్ గ్రే స్పాట్స్ అనేవి మనకి కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. లీఫ్ షీట్ పైన అబౌవ్ ది వాటర్ లెవెల్లో కానీ ఫీల్డ్లో మనకి మొక్కల పైన చూసుకున్నట్టయితే యాజ్ ది స్పాట్స్ ఆర్ ఎన్లార్జ్ ది సెంటర్ బికమ్స్ గ్రేస్ వైట్ విత్ ఇర్రెగ్యులర్ బ్లాకిష్ బ్రౌన్ ఆర్ పర్పుల్ బ్రౌన్ బార్డర్స్ అని మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ యొక్క స్పాట్స్ అనేవి ఎలా అవ్వడం జరుగుతుంటే ఓకేనా ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సెంటర్ బికమ్స్ గ్రేష్ వైట్ విత్ ఇర్రెగ్యులర్ బ్లాకిష్ బ్రౌన్ ఆర్ పర్పుల్ బ్రౌన్ బార్డర్స్ అనేవి మనకి ఆ యొక్క స్పాట్స్ పైన మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. లీసెన్స్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బేస్ టు టిల్లర్స్ అట్ ది వాటర్ లైన్ టు ద ఫ్లాగ్ లీఫ్. ఓకేనా, ఈ యొక్క లీఫ్ షీట్ పైన యొక్క స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్స్ అనేవి గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే టిల్లర్స్ వరకు కూడా ఈ యొక్క వాటర్ లైన్స్ లాంటి ఫ్లాగ్ లీఫ్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. లేటర్ లీసెన్స్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు లీవ్స్. ఓకేనా, ఆ తర్వాత ఏమవడం జరుగుతుందంటే ఈ యొక్క లీఫ్ షీత్ యొక్క పై భాగం నుంచి అలా పెరుక్కుంటూ పోయి బూట్ లీఫ్ ఆర్ ఫ్లాగ్ లీఫ్ కూడా ఇవి ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యి మొత్తం మిగతా లీఫ్లు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలను కనిపించడం జరుగుతుందన్నమాట. సెవరల్ లీషన్స్ అంటిల్ టుగెదర్ అండ్ కాజ్ డ్రైయింగ్ ఆర్ లీఫ్ అండ్ ఇన్ సెవర్ సివియర్ కేస్ డ్రైయింగ్ ఆఫ్ ది ప్లాంట్స్. ఈ లీషన్స్ అన్నీ కూడా దీని యొక్క ఉధృతి అనేది అధికంగా అయ్యే కొద్ది ఏమవుతుందంటే లీవ్స్ అనేవి డ్రైయింగ్ అయిపోయి వాడిపెట్టేట్టు కనిపించడం జరుగుతుంది మనకి ఇండిపెట్టేట్టుగా. ఇంకా దీని యొక్క ఉధృతి అనేది అధికంగా అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఎంటైర్ ప్లాంట్ అంతా కూడా డ్రైయింగ్ అయిపోయి వాడిపెట్టేట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఆన్ ది డిసీజ్ ప్రమోస్ పోర్షన్స్ బ్లాక్ స్కలరేషియస్ ఆర్ సీన్. ఎక్కడైతే ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందో ఆ ప్లాంట్ యొక్క భాగాల్లో కానీ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ స్కలరోసిస్ అనేవి ఏమంటే అబ్జర్వ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నమాట. ఇనిషియల్ స్టేజ్లో కానీ చూసుకుంటే వైట్ ఆర్ గ్రే కలర్లో ఉండడం జరుగుతుంది. గ్రాడ్యువల్గా దాని యొక్క ఉధృతిని పెరిగి కొద్ది ఏమవుతుందంటే మనం బ్లాక్ కలర్ మన స్కెలరోసిస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైతే ఈ యొక్క స్పాట్స్ అని మనకు కనిపించడం జరుగుతుందో ఆ భాగంలో లీఫ్ షీట్ పోర్షన్ మనకి ఏంటంటే కనిపించడం జరుగుతుంది ఈ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి. దీని యొక్క ఫేవరబుల్ కండిషన్ కానీ చూసుకుంటే ఎక్కువ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది అధికంగా ఉండడం అన్నమాట. 96 నుంచి 97% రిలేటివ్ హ్యూమిడిటీ RHC అనేది ఉండేటట్టు అయితే ఈ యొక్క డిసీజ్ యొక్క ఉధృతి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. తర్వాత హై టెంపరేచర్ 30 నుంచి 32 డిగ్రీస్ అనేది మనకి టెంపరేచర్ నమ్మదవ్వడం. క్లోజర్ ప్లాంటింగ్ ఓకే దగ్గర దగ్గరగా ఈ యొక్క సీలింగ్స్ అనేవి నాటుకోవడం. హెవీ డోసేజ్ ఆఫ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అత్యధికంగా మనం ఏంటంటే ఇండిస్క్రిమినేట్ యూజెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనమాట. అత్యధికంగా మనం ఏంటంటే ఎక్కువ మద్దతులో నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ గట్రా అప్లై చేసినప్పుడు కూడా యొక్క డిసీజ్ ఉధృతి అనేది పెరగడానికి అధికమవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా, దీని యొక్క డిసీజ్ సైజ్గా చూసుకుంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇనాక్యులమోసర్కి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ డెబ్రీస్ సీడ్లర్స్లో ఏవైతే కంటామినేటెడ్ అయిన
సీడ్ మెటీరియల్ గట్టా యూజ్ చేసినట్టయితే ఈ యొక్క డిసీజ్ అనేది మనకి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మేనేజ్మెంట్కి వచ్చేసరికి వస్తే అయితే ఈ సీడ్ ప్లేట్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే డీప్ ప్లవింగ్ ఇన్ సమ్మర్ అండ్ బంట్ ఆఫ్ స్టబుల్స్, మన సమ్మర్ ప్లవింగ్ని బాగా చేయాల్సిందన్నమాట. డీప్ సమ్మర్ ప్లవింగ్ చేసినట్టయితే ఈ యొక్క డిసీజ్ మనకు ఎంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆ రిమైనింగ్ స్టబుల్స్ గట్టి ఏవైతే ఉంటే ఆ స్టబుల్స్ మనం తగలపెట్టి మంట పెట్టడం అనేది జరగాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత సెలక్షన్ ఆఫ్ హెల్తీ సీడ్స్ ఫ్రమ్ ది డిసీజ్డ్ ఫ్రీ ఏరియాస్, ఓకేనా. ఈ యొక్క సీడ్లింగ్ బయట ఏదైతుందో సీడ్ బ్లైట్, ఈ సీడ్ బ్లైట్ యొక్క డిసీజ్డ్ ఫ్రీ ఏరియా నుంచి మనం ఏంటంటే సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకుని వాటి మనం యూజ్ చేసుకునేటట్టయితే ప్రొడక్షన్ కోసం ఈ యొక్క డిసీజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది అన్నమాట. తర్వాత సీడ్ ట్రీట్మెంట్ విత్ మ్యాంగో జబ్, ఓకేనా. 3 grams పర్ కేజీ ఆఫ్ సీడ్స్ అనమాట, ఓకేనా. మ్యాంగో జబ్ను మనం తీసుకొని 3 grams ఒక కేజీ విత్తనానికి మనం ఉపయోగించుకొని సీడ్ ట్రీట్మెంట్ చేసినట్టయితే వీలైనది సీడ్ బ్లడ్ డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా అవాయిడ్ ఎక్సెస్ డోసెస్ ఆఫ్ ఫెర్టిలైజర్, ఎస్పెషల్లీ నైట్రోజన్ అనమాట. నైట్రోజన్ ఏదైతుందో ఆ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ని అత్యధికంగా ఎక్కువగా యూజ్ చేయడం కాకుండా కొంచెం స్ప్లిటెడ్ డోసేజ్లో మనం 2-3 times మనం అప్లై చేసుకున్నట్టయితే ఈ యొక్క డిసీజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎలిమినేట్ వీడ్ హోస్ట్ అండ్ ఫీల్డ్ బండ్స్ త్రూ ట్రిమ్మింగ్ అనమాట, ఓకే. ఈ యొక్క పంట పెరుగుదల అభివృద్ధి సమయంలో ఏంటంటే ఈ యొక్క పొలం గొట్ల పైన ఆల్టర్నేట్ హోస్టల్ అంటే కానీ, ఓకేనా, కొలెట్రల్ హోస్టల్ అంటే కానీ ఇటువంటి వీడ్ ప్లాంట్స్ గట్రా లేకుండా నీట్గా మనం ఇప్పటికప్పుడు ట్రిమ్ చేసుకునేటట్టయితే వీలైనంత వరకు ఈ డిజైన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత అవాయిడ్ ఫ్లో ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ ఫీల్డ్ నుంచి హెల్త్ ఫీల్డ్ అనమాట, ఓకేనా. ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్టెడ్ అయిన ఫీల్డ్ నుంచి నీరు అనేది పక్క ఫీల్డ్లోకి వెళ్ళకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ఫెక్టెడ్ ఫీల్డ్ నుంచి హెల్త్ ఫీల్డ్కి ఈ యొక్క ఇరిగేషన్ వాటర్ ద్వారా వెళ్ళినట్టయితే దాని నుంచి యొక్క డిసీజన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా కూడా మనం చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు అనేది చూసుకోవాలి ఉంటుంది అనమాట. స్ప్రే ప్రొపోకోనజోల్ అనమాట, దాన్ని మనం ట్రేడ్ నేమ్ టిల్ట్ అని చెప్పంటాం. 0.1% కన్సన్ట్రేషన్ కలిగిన ప్రొపోకోనజోల్ మనం లేదంటే హెక్సోకోనజోల్ కానీ కాంటఫ్ అని చెప్పి ట్రేడ్ నేమ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి హెక్సోకోనజోల్, ట్రేడ్ నేమ్ వచ్చేసరికి కాంటఫ్ అని చెప్పి అంటాం. 0.2% కాన్సన్ట్రేషన్ కలిగింది మనం ఏంటంటే సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని మనం ఫీల్డ్కి అప్లై చేసినట్టయితే, ఓకేనా, ఈ యొక్క షీట్ బ్లడ్ డిసీజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది అప్లై చేసేటప్పుడు ఎలా అంటే దుబ్బుల యొక్క దిగువ భాగం అనమాట, పైన కాకుండా మొదల భాగంలో తడిసేటట్టుగా మనం, ఎందుకంటే ఇది షీట్ పైన లీఫ్ షీట్ పైన రావడం జరుగుతుంది కాబట్టి లీఫ్ షీట్ పైన పడేటట్టుగా మనం యొక్క సొల్యూషన్ స్ప్రే చేసుకోగలిగినట్టయితే వీలైనంత వరకు ఈ డిసీజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి అగ్రికల్చర్లో లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది అన్నమాట.